दर्शकअंदर की शुभोदय मुझे आदिनारायण अकाडमी अफिशियल यूट्यूब चैनल मित्र नमस्कार इक प्रधानमंत्री चीडियो रूप में मुझे रात प्रधानमंत्री इकड़ डिग्री कॉलेज लेक्चरर्स डीएल को संबंधी मरे एपीपीएससी अकरी डिसेंबर 31 నాటికి ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్ని నోటిఫికేషన్స్ అన్ని కూడా తప్పనిసరిగా డిసెంబర్ 31 నాటికి వచ్చేస్తా అని చెప్పేసుకున్నాం మనం సో దానిలో భాగంగానే మరి దానిలో భాగంగానే మన రోజు మనకు जेएल को संबंधी जेएल अदे मादरी का जेएल इक जेएल पॉलिटेक्निक कलाशाल पॉलिटेक्निक कॉलेज जेएल को संबंधी नोटिफिकेशन 99 पोस्ट तो नोटिफिकेशन इच्छी इंकोक जेएल को संबंधी 47 पोस्ट तो इंकोक मन को क्यारी फॉरवर्ड नोटिफिकेशन क्यारी फॉरवर्ड नोटिफिकेशन सो इकड़ा जेएल अदे मादरिगा निन्न रोज़ डीएल डीएल को संबंधी मन को 240 पोस्ट तो इंकोक नोटिफिकेशन इदी जनरल नोटिफिकेशन जनरल रिक्रूटमेंट इदी क्यारी फॉरवर्ड अंटे केवलम एवरैते एस्टीलकु गतंलो मिगिलिपोयिन ఉద్యోగాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ ఫిల్ అప్ చేస్తారు తప్ప ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఉండరు మేబీ అయితే క్యారీ ఫార్వర్డ్ అది ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో కేవలం పాలిటెక్ వాళ్ళు సపరేట్ కోర్సులు అంటే ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి రెండు కూడా సో ఈ మూడు పోస్టులకు సంబంధించి ఇక్కడ ఈ మూడింటికి సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే जनरल स्टडी 150 मार्कल वाल सब्जेक्ट सब्जेक्ट 300 मार्कल अंटे मोत्तम 450 मार्कल एग्जाम उ इक 450 मार्कल एग्जाम केवलम एग्जाम उ अभी मेन्स एग्जाम इकड़ वीडियो प्रीलिम्स लेदान मेन्स एग्जाम उ मेन्स एग्जाम एप्रिल मे ना चपार अंत अंत का एग्जाम डेट्स इवे मेन्स एग्जाम इंटरव्यू उसकी इंटरव्यू उ सो वीर कामन ऐसी एग्जाम मन को जनरल स्टडी पेपर का जनरल स्टडी मैं एला चलवाली मैं मन सब्जेक्ट मन बागे सरपोदा जनरल स्टडी चलोटे तपन स जनरल स्टडी चलिए जनरल स्टडी मन को एप्रिल मे एग्जाम जो 2023 मे नीचे अब अदाट उ करंट अफेयर्स मोता लिंक मन की 10 चाप्टर्स मन की 10 चाप्टर्स बेसको जनरल स्टडी पेपर ने हैंडल सो इक मन को डीएल को संबंधी इधर क्यारी फॉरवर्ड मन को ओन इंजीनियरिंग डिपार्टमेंट संबंधी अंशाले इक वीटल्लो मन उपयोगपड़े अंश चूस वीट की संबंधी ब्रेकअप वेकेंसी फॉर एग्जांपल डीएल को संबंधी ब्रेकअप वेकेंसी 24/1/2024 अटे वे ना 24 तारीख इतर अब मरी डीएल नोटिफिकेशन पोस्ट को एवर अर्हुल क्वालिफिकेशन उोन एन पोस्ट उन्वि దాంట్లో మనకి ఆ రిజర్వేషన్ పరంగా ఎన్ని పోస్టులు ఉన్నవి ఇవన్నీ కూడా మనం తెలియాలంటే ఆ బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించిన లిస్ట్ ఒకటి మనం తెలియాలి అది వచ్చే నెలలో సర్జే రాసుకుని వచ్చారు ఇక ఈ జేఎల్ ఉంది జేఎల్ క్యారీ ఫార్వర్డ్ జేఎల్ దీనికి ఈ రోజు ఇస్తారంట 31వ తారీఖు దీనికి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ ఈ రోజు ఇస్తారు అట్లా అవన్నీ ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ మరి మేము దీంట్లో ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరు మరి ఏ పోస్ట్ మనం ఎలిజిబుల్ దాని క్వాలిఫికేషన్ ఏముండాలి తర్వాత వయసు మనకు వయసు ఎలా ఉంటుంది వయసు తెలుసు మీ అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకైతే మరి ఒక 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది తర్వాత ఆల్రెడీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి మళ్ళీ ఒక 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది ఇట్లా వయసుకు సంబంధించి ప్రతి నోటిఫికేషన్ లో
వయసుకు సంబంధించి అందరికీ కామన్ గానే ఉంటుంది ప్రతి నోటిఫికేషన్. ఇక అర్హతలు తీసుకుంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఏదైతే నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ మనకు రిలీజ్ చేస్తుందో ఆ నాటికి మీరు సంబంధిత సబ్జెక్టులో మనం మన పీజీ కంప్లీట్ చేసి ఉండాలి జేఎల్ జిడిఎల్ కి. మరి దానికి సంబంధించి ఇంకా మనం పూర్తి స్థాయిలో అంటే ఫస్ట్ క్లాస్ లో ఉండాలా సెకండ్ క్లాస్ ఉండాలా ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా ఇవన్నీ కూడా బ్రేకప్ నోటిఫికేషన్ లో మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏది కూడా మనకు జస్ట్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు తప్ప మరి దానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అంటే ఎవరు ఎలిజిబుల్. కొంతమంది క్రాస్ కోర్సులు చేస్తుంటారు అంటే డిగ్రీలోనేమో బీఎస్సీ ఉంటుంది పీజీకి వస్తే ఆర్ట్స్ గ్రూపులు చేస్తుంటారు అటువంటి వాళ్ళు కూడా మరి ఎలిజిబుల్ అయినా మరి డిఎల్ రాయాలంటే కంపల్సరీ సెట్ క్వాలిఫై కావాలా లేక నెట్ క్వాలిఫై కావాలనా ఇటువంటి అన్ని అంశాలను కూడా ఏపీపీఎస్సీ 2024 జనవరి 24 తారీఖున పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పి ప్రకటించుకుని వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడ డిఎల్ కు మీకు తెలుసు ఆ నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చారు అత్యధికంగా మనకు కామర్స్ పోస్టులు ఉన్నాయి 35 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆ కంప్యూటర్ సైన్స్ పోస్టులు 31 ఉన్నాయి. కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ 26 ఉన్నాయి. అదే మాదిరిగా పొలిటికల్ సైన్స్ 21 ఉన్నాయి. బాటనీ జువాలజీ హిస్టరీ 19 ఉన్నాయి. అంటే ఏ పోస్టులు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు నోటిఫికేషన్ చూపించారు. ఈ నోటిఫికేషన్ కి ఎవరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరనే దాని మనం ఒకసారి చూసుకోవాలి. ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరని తెలియాలి అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలి 24 వరకు వెయిట్ చేయాలి. అది డిఎల్ కోసం. ఇదిగో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ కోసమైతే ఈ నెల అంటే డిసెంబర్ 31 నాటికి ఈ రోజు ఇచ్చేస్తాను చెప్పారు. ఈ రోజు ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు జేఎల్ వారికి సెట్ ఉండాలా లేదా నెట్ ఉండాలా డిఎల్ వరకు ఉండాలా మరి వాళ్ళు ఎప్పుడు దానికి ఇంటర్వ్యూ ఉంటుందా ఉండదా అంటే ఇంటర్వ్యూ అయితే లేదు ఓన్లీ మెయిన్స్ ఎగ్జామే ఉంటుంది ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు అని రాస్తూ వచ్చారు. కాబట్టి ఇవి అన్ని అయిపోయిన తర్వాత ఒక సిపిటి ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ ప్రొఫెషనల్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ టెస్ట్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. ఇది మెయిన్స్ అయిన తర్వాత ఒక పోస్ట్ కి ఇద్దరిని సిపిటి సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఆ సిపిటి ఎగ్జామ్ లో కనీస మార్కులు సాధించాలి. ఓకేనా? ఓసీ వాళ్ళు 40% మార్కులు అదే బీసీ వాళ్ళు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30% మార్కులు సాధిస్తేనే మరి మీరు ఉద్యోగానికి ఎలిజిబిలిటీ గా ప్రకటిస్తుంది రాష్ట్రం వచ్చారు. కాబట్టి ఇక్కడ మెయిన్స్ తర్వాత సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ వివరాలు ఏవి కూడా ఇంకా వివరించలేదు. సిలబస్ మాత్రమే ఇస్తూ వచ్చారు. ఒకసారి సిలబస్ మొత్తాన్ని స్టడీ చేయండి. కాబట్టి ఇక్కడ ఏపీపీఎస్సీ అనుకున్న మాదిరిగానే అన్ని నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ మనకు కామన్ గా మీ అందరికీ కామన్ గా ఉండే ఒక సబ్జెక్టు జనరల్ స్టడీస్ సబ్జెక్టు. జనరల్ స్టడీస్ అంటే మీరు మార్కెట్ లో దొరికే పుస్తకాలను చదువుకొని జనరల్ స్టడీస్ మీరు హ్యాండిల్ చేయలేరు. కాబట్టి జనరల్ స్టడీస్ ని సొంతగా నోట్స్ రాసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ని సిలబస్ తో లింక్ చేసుకుంటూ సొంతగా నోట్స్ రాసుకుంటేనే మనం జనరల్ స్టడీస్ ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం ఈ జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఇంకా రాబోయే సిడిపిఓ కావచ్చు ఏవైనా కానీ మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ బోర్డ్స్ కావచ్చు వీటన్నిటికి కామన్ పేపర్ ఈ జిఎస్ పేపర్. మరి ఈ జిఎస్ పేపర్ ని మీకు అనుకూలంగా మరి కరెంట్ అఫైర్స్ సిలబస్ తో లింక్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరి టీచ్ చేస్తున్న ఒకే ఒక అకాడమీ ఆధారణ ఇక్కడ. సో వీళ్ళందరి ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ కోసం ఒకసారి ఆదరణ అకాడమీ యాప్ ప్లేస్టోర్ లో ఉంటుంది లేకపోతే మన డిస్క్రిప్షన్ లో ఆ యాప్ ఒక లింక్ మీకు అప్లోడ్ చేస్తుంటాము. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేయండి లేక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేయండి. జనరల్ స్టడీస్ క్లాసెస్ ని మరి కరెంట్ అఫైర్స్ తో అప్డేటెడ్ వర్షన్ లో మరి ఎప్పటికెప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనం వీడియోస్ అందిస్తూ అందరి మాదిరిగా పాత వీడియోస్ మొత్తం మనం అందించట్లేదు. ఏ రోజుకు ఆ రోజు వీడియోస్ అందించుకుంటూ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో క్లాసులు డీల్ చేసుకుంటూ మరి మీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న ఒకే ఒక అకాడమీ ఆదరణ అకాడమీ. మరి మీ అందరు కూడా జనరల్ స్టడీస్ క్లాసెస్ ని మరి ఈ అప్డేటెడ్ వర్షన్ లో వింటూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనకు ఎవరో మెడల్ ఇస్తారని చెప్పని ఆ మెడల్ కోసం ఆధారపడి దాని మీద డిపెండ్ అయ్యి మనం డిఎల్ కానీ జిఎల్ కానీ సాధించాలంటే మాత్రం కాదు. తప్పనిసరిగా ఇక్కడ 150 మార్కులు ఉంటాయి. 150 మార్కుల్లో మనం మంచి మార్కులు తెచ్చుకుంటేనే మనకు పోస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. మీ సబ్జెక్ట్ మీకు ఎలా తెలుసు కానీ జిఎస్ లో మనం కొంచెం యాక్టివ్ గా ఉంటే పోస్ట్ వస్తుంది కంపల్సరిగా. కాబట్టి ఇక్కడ ఆదరణ అకాడమీ మీ అందరి కోసము ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ ని అప్డేట్ వర్షన్ లో అందిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆదరణ అకాడమీ యాప్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. నేను ఒకసారి మీకు ఆ వివరాలు మొత్తం వెల్లడించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇక్కడ ఈ మూడు రకాల నోటిఫికేషన్ జేఎల్ కావచ్చు అది రిక్రూట్మెంట్ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కావచ్చు పాలిటెక్నిక్ కళాశాల కావచ్చు లేకపోతే డిఎల్ కావచ్చు వీటికి సంబంధించిన విధి విధానాలు ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు
వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమ ఉండాలి తర్వాత బ్రేకప్ వేకెన్సీస్ ఏంటి జోన్ వారీ ఎన్ని పోస్టులు ఉన్నవి మరి దాంట్లో ఎస్సీలని ఎస్టీలని బీసీలని ఇవన్నీ తెలియాలంటే వాళ్ళు ఒక సర్టెన్ డేట్ చెప్పారు ఆ డేట్ ప్రకారం మాత్రమే ఇవన్నీ వస్తాయని చెప్పుకొని వచ్చారు కాబట్టి సో ఆ వాటి కోసం వెయిట్ చేయండి అంతవరకు మీరు అవి చూసుకోకుండా మీరు సిలబస్ ఇచ్చారు కాబట్టి సిలబస్ ను బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఆల్రెడీ మీ సబ్జెక్ట్ మీకు తెలుసు కాబట్టి ఇక మీరు దీని మీద ఫోకస్ చేయండి జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయండి దీనికోసం ఆదరణ అకాడమీకు అప్డేటెడ్ జనరల్ సైన్స్ క్లాసెస్ అందిస్తుంది కాబట్టి ఒకసారి మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే ఒకసారి నా నంబర్ కి కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా థాంక్యూ